హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ని కవర్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రావిన్సెస్కి అటానమీని ఇచ్చింది అందుకే ప్రావిన్సెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి భారీ మెజార్టీ వచ్చింది అవుట్ ఆఫ్ లెవెన్ ప్రావిన్సెస్ ఎయిట్ ప్రావిన్సెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అలా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాక కాంగ్రెస్ అన్ని రంగాల్లో ప్రజలకు ఫేవర్గా పాలసీస్ తీసుకురావాలి అనుకుంది అందులో ఒక ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి గాంధీజీకి కూడా ఒక ఫిలాసఫీ ఉందని కాంగ్రెస్లో అందరికీ తెలుసు సో ఫస్ట్ గాంధీజీ ఒక ఫిలాసఫీ ఏంటి అనేది తెలుసుకుందాం గాంధీజీ యాక్చువల్గా టైం టు టైం తన మనసులోని భావాలను న్యూస్ పేపర్స్లో రాస్తుండేవారు ఆయన యంగ్ ఇండియాలో రాసిన ఆర్టికల్ ఒకటి చూద్దాం భారతదేశం ఎక్కడైతే ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారో అక్కడ కేవలం పుస్తకాల ద్వారా చదువునిస్తే సరిపోదు అలాంటి ఎడ్యుకేషన్ తర్వాత పిల్లలు ఎటువంటి మాన్యువల్ వర్క్ చేయలేరు ఓన్లీ బుక్స్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే పాలసీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇక్కడ ప్రజల పట్ల ఒక క్రైమ్ చేసినట్లే అని గాంధీ రాశారు ఎడ్యుకేషన్ అనే దానికి నిజమైన అర్థం మాన్యువల్గా ఇచ్చే ట్రైనింగ్ అండ్ క్రాఫ్ట్ స్కిల్సే అంటే మనం ఏం చదివినా కానీ దాన్ని రియల్ లైఫ్తో కనెక్ట్ చేసే విధంగా ఉండాలి అని గాంధీ చెప్పారు అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనమాట గాంధీజీ ఏమనిపిస్తే అది ఎక్కడైనా చదివింది చెప్పే రకం కాదు ఆయన తన జీవితంలో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాతే లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ అనే కంక్లూషన్కి వచ్చారు మనం ఇప్పుడు గాంధీజీ యొక్క ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన ఒక చిన్న జర్నీ గురించి తెలుసుకుందాం సౌత్ ఆఫ్రికాలో టాల్ స్టాయి ఫామ్ని గాంధీజీ యొక్క మొదటి ఆశ్రమం అని చెప్పచ్చు ఇక్కడ ఆయన ఆరు నుండి పదహారు సంవత్సరాల వయసున్న పిల్లల్ని లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్తో చదివించేవారు దీనివల్లనే ఆ పిల్లలకి చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ అంటే వృత్తి విద్యలు అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా డెవలప్ అయ్యాయి యాక్చువల్లీ మీరు గమనించుంటారు ఎవరైతే బాగా చదువుకొని ఉంటారో వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి చేయాల్సిన పని ఏదైనా ఉంటే అస్సలు చేయరు ఫర్ సపోజ్ మీరు ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్ అనుకుందాం అండ్ మీ ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది ఒకసారి చెక్ చేసి చూస్తే అది చాలా చిన్న ఇష్యూనే ఉంటుంది కానీ చేయరు దాన్ని చిన్నతనంగా భావిస్తాం బికాజ్ మన మైండ్స్లో ఎప్పుడూ కష్టమైన పనులు చేసే వాళ్ళని డిగ్నిఫైడ్ వ్యూతో అస్సలు చూడం కదా అందుకే గాంధీజీ చదువుకున్న వారు కష్టమైన పనిని కూడా చేయాలని అండ్ ప్రతి పనిని గౌరవంగా చూడాలి అని చెప్పారు సో దట్ పిల్లల క్యారెక్టర్ కూడా కరెక్ట్ వేలో డెవలప్ అవుతుందని ఇవే పనులను ఆయన ఇండియాకి వచ్చాక తన సబర్మతి ఆశ్రమం అండ్ తర్వాత సేవాగ్రమ్ ఆశ్రమంలో కూడా కంటిన్యూ చేశారు గాంధీజీ ఆశ్రమంలో చేరే వాళ్ళకి చర్కా వాడడం మ్యాండేటరీ అని మీకు తెలిసిందే ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో ఆయన కాంగ్రెస్లో కూడా చర్కాని తిప్పడం కంపల్సరీ చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో గాంధీజీ మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంకి షిఫ్ట్ అయ్యారు సేవాగ్రామ్ ఆశ్రమం వార్దా నుంచి ఇంచుమించు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది వార్దా కూడా మహారాష్ట్రలోదే ఆ టైంలో గాంధీజీ ఇండియాలో అమల్లో ఉన్న బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీస్తో చాలా అసంతృప్తి చెందారు సో ఆయన తన జర్నల్ అయిన హరిజన్లో ఎడ్యుకేషన్ మీద తన ఆలోచనల గురించి రాయడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే ప్రావిన్సెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు అంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో వార్దాలో ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ యొక్క సమావేశం జరిగింది ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రెసిడెంట్గా గాంధీజీని ఎన్నుకున్నారు ఏ ఏ ప్రావిన్సెస్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా ఈ కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యారు వీళ్ళే కాదు పెద్ద పెద్ద ఎడ్యుకేషనలిస్ట్స్ కూడా హాజరయ్యారు ఎడ్యుకేషన్కి సంబంధించి గాంధీజీ చెప్పిన ఐడియాస్ అందరికీ అర్థమయ్యాయి డిస్కస్ చేసి అందరూ వీటిని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నారు అండ్ ఈ ఐడియాస్ ప్రకారం ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్కి సంబంధించి కొన్ని రిజల్యూషన్స్ని పాస్ చేశారు ఇప్పుడు దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అన్నారనేదే క్వశ్చన్ ఏం దీన్ని ఎడ్యుకేషన్ స్కీమ్ అనొచ్చుగా బేసిక్ అనే పదాన్ని ఎందుకు వాడారు బికాజ్ ఇది ఇండియాలో ఇండియన్స్ ద్వారా పాస్ చేయబడిన ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాబట్టి ఇప్పటి వరకు మీరు చూసిన కమిషన్స్లో ఇండియన్స్ ఉన్నా కానీ ఆ కమిషన్స్ యొక్క మెజారిటీ అండ్ చైర్మన్ అందరూ బ్రిటిషర్సే ఉండేవాళ్ళు ఇదే కాదు బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్లో హ్యూమన్ లైఫ్ యొక్క బేసిక్ నీడ్స్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది అలానే ఈ స్కీమ్ మన కంట్రీ యొక్క సివిలైజేషన్ అండ్ కల్చర్ని మైండ్లో మైండ్ లో ఫ్రేమ్ చేశారు వీటన్నింటి వల్లనే దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ అన్నారు ఈ రిజల్యూషన్ ఇంకా డీటెయిల్డ్గా ప్రిపేర్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేశారు ఈ కమిటీ యొక్క చైర్మన్ జాకిర్ హుసేన్ అండ్ అందుకే ఈ కమిటీని జాకిర్ హుసేన్ కమిటీ అని కూడా అంటారు జాకిర్ హుసేన్ కమిటీ వార్దా స్కీమ్ లో స్కూల్ ఎడ్యుకేషన్ని మొదటి ఏడు సంవత్సరాలు ఫ్రీ అండ్ కంపల్సరీ చేయాలని చెప్పారు అండ్ ఈ సెవెన్ ఇయర్స్ లోపు పిల్లల్ని మాతృభాషలోనే చదివించాలి అని చెప్పారు అలానే గాంధీజీ కోరినట్లుగా పిల్లలకి మాన్యువల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ ద్వారా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఈ కమిటీ చెప్పింది ఆబ్వియస్ గా వీళ్ళు ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి దాంతో వచ్చిన డబ్బులతో టీచర్స్ కి కట్టాల్సిన ఫీజు కూడా అని చెప్పారు సో ఈ ఒక మోడల్ లో చేయాలని అనుకున్నారు ఈ వార్దా స్కీమ్ ని జాకిర్ హుసేన్ కమిటీ కాంగ్రెస్ మినిస్ట్రీస్ కి పంపారు సో దట్ వాళ్ళు వాళ్ళ ప్రావిన్సెస్ లో ఇంప్లిమెంట్ చేస్తారని కానీ సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ బ్రిటన్ కాంగ్రెస్ కి చెప్పకుండానే ఇండియా సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది అని డిక్లేర్ చేసింది దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు అండ్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ నైన్టీన్ థర్టీ లో రిజైన్ చేశారు అందుకే వార్దా బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఎప్పటికీ అమల్లోకి రాలేదు ఇండియన్ హిస్టరీని డీటెయిల్గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు యొక్క ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా